ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. నెంబర్ ఫైవ్, ఐదో విషయం ఏంటంటే, మన్ అబ్గద షయ్యన్ మిమ్మా జా బిహి రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫైన్నహు యర్తద్ వలో అమిల బి. ఒక్కొక్కసారి మానవుడు ఇస్లాం మీద అమలు చేస్తూ ఉంటాడు, కానీ అతని మనసులో ఒక్కొక్కసారి ఒక ఆలోచన వస్తుంది, ఈ విషయం మంచిది కాదేమో, ఇంతకంటే మంచి విషయం వేరే ఎక్కడైనా ఉందేమో. ఉదాహరణకి మనము గెడ్డాలు పెంచుతాము, గెడ్డం పెట్టి కూడా గెడ్డం పెంచి కూడా దాన్ని అవిష్టముగా చూడటం, దానికి ఇష్టముగా చూడకపోవటం, అదేవిధంగా నమాజ్ చేస్తూ ఉండి ఈ నమాజ్ ఏంటి, మన మీద ఎందుకు విధింపబడింది, మాట మాటకి ఎందుకు నమాజ్కి వెళ్ళాలి, మాట మాటకి మస్జిద్ ఎందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఉపవాసం ఉంది, పొద్దునుంచి సాయంత్రం వరకు ఎందుకు ఆకలితో ఉండాలి, ఇలాంటి ఆదేశాలు అల్లాహ్ తబారకుతాలా మనకు ఎందుకు ఇచ్చాడు, అవిష్టముగా చూడదు, ఇష్టముగా కాడు కాదు అవిష్టముగా ఇలాంటి కొన్ని విషయాల్ని చూస్తే అప్పుడు కూడా మనము ఇస్లాం నుంచి బహిష్కరింపబడతాము. దీంతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అమలు చేస్తూ ఉండి కూడా ఇలాంటి ఆలోచన మన మనస్సులో రాకూడదు. ఒకవేళ మనము అమలు చేయలేదు, ఉదాహరణకి ఉపవాసం, అది ముస్లిం అందరిపై విధింపబడిన విషయమని తెలుసు, పూర్తిగా దానిపైన విశ్వాసం ఉంది, ఒకవేళ బద్ధకంగా దాని మీద అమలు చేయలేదు అనుకోండి, అతను ఇస్లాం నుంచి బహిష్కరింపబడడు, పెద్ద పాపం చేసినట్లు ఆ పాపం గురించి అల్లాహ్ తబారక తాలా అతన్ని ప్రశ్నిస్తాడు, దానికి జవాబు ఇవ్వాల్సి వస్తుంది, కానీ ఇస్లాం పరిధిలో నుంచి బహిష్కరింపబడడు. ఇంకొక ముస్లిం ఉన్నాడు, ఉపవాసాల్ని పాటిస్తున్నాడు, పాటించి కూడా మనసులో ఏమనుకున్నాడంటే ఇది మనపై విధింపబడకుంటే బాగుండేదేమో, అల్లా దీనికి విధిగా ఎందుకు చేశాడు, ఎందుకు మమ్మల్ని ఆకలితో ఉండమన్నాడు అని ఆలోచిస్తున్నాడు. ఉపాసం ఉన్నాడు కానీ ఇలాంటి ఆలోచన అతనిలో వస్తుంది, ఇలాంటప్పుడు కూడా అతను ఇస్లాం నుంచి బహిష్కరింపబడతాడు. మనస్ఫూర్తిగా ఏ విషయాన్ని కూడా మనం అంగీకరించాలి, మనస్ఫూర్తిగా మనం ఉపాసం ఉంటున్నామంటే అల్లాహ్ యొక్క విధి తప్పకుండా దీన్ని పాటించాలి అన్నమాట మన మనసులో ఉండాలి, దృఢమైన విశ్వాసంతో మనం ఉండాలి, అప్పుడే మనము అమలు చేస్తూ చాలా ఆనందంగా గ్రహించగలం, ఆనందపడగలం. అందుకనే ఇలాంటి విషయాలు ఇస్లాం నుంచి బహిష్కరింపబడే విషయాలని తెలుపబడింది. ఇక ఆరోది, మన్ ఇస్తహజా బిషయ్యిన్ మిన్ దీనిర్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఔ సవాబహు ఔ ఇఖాబ్. ఒకప్పుడు మనము తెలిసి తెలియకుండా ఎగతాళి చేస్తుంటాం కొన్ని విషయాల గురించి, ఇస్లాంలో ఉన్న కొన్ని విషయాల గురించి ఎగతాళి చేస్తూ ఉంటాం. ఉదాహరణకి పర్దా, కొంతమంది స్త్రీలు పర్దాలు ఉండరు, పర్దాను చేసిన వారితో ఎగతాళి చేస్తూ ఉంటారు, ఏంటి నీకు ఎప్పుడు కూడా పర్దానేనా, నువ్వు బట్టలు తొడిగింది ఎందుకు, అదేవిధంగా
బంగారం తొలగింది ఎందుకు చూపించడానికి కాదా నీ అందమంతా దాసిస్తున్నావు అని ఎగతాళి చేస్తారు ఇలాంటి వారు కూడా ఎగతాళి చేసే వారు ఇస్లాం నుంచి బహిష్కరించబడతారు అదే విధంగా కొంతమంది ఇస్లాం యొక్క కొన్ని ఆదేశాలను ఉదాహరణకి గడ్డం గడ్డం పెంచిన వారిని చూసి ఎగతాళి చేస్తారు ఇలాంటప్పుడు కూడా ఇలాంటి ఎగతాళితో కూడా ఒక ముస్లిం ఇస్లాం నుంచి బహిష్కరించబడతాడు ఇస్లాంలో ఉండలేడు అల్లాహ్ తబారక్ తాలా ఖురాన్ లో ఈ విధంగా ఆది ప్రస్తావించాడు కుల్ అబిల్లాహి వ ఆయాతిహి వ రసూలిహి కుంతుమ్ తస్తహజిఊన్ లా తఅతదరు ఖద్ కఫర్తుమ్ బాద ఈమానికుమ్ సూరే తౌబా ఆయత్ నంబర్ 65-66 ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పండి అల్లాహ్ తో మీ ఎగతాళా అల్లాహ్ యొక్క ఆయత్లు ఖురాన్ మజీద్ యొక్క ఆయత్లు లేదా ముహమ్మద్ పై అవతరింపబడిన మోజిజాల గురించి మీరు ఎగతాళి చేస్తున్నారా ముహమ్మద్ ప్రవక్త గురించి ఎగతాళి చేస్తున్నారా కుంతుమ్ తస్తహజిఊన్ లా తఅతదిరు ఏదో తప్పైందో అని చెప్పుకుంటాం కాదు ఖద్ కఫర్తుమ్ మీరు కాఫిర్లైపోయారు బాద ఈమానికుమ్ ఈమాన్ లో వచ్చిన తర్వాత విశ్వాసం తీసుకుని వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఎగతాళి చేస్తే మీరు కాఫిర్లైపోయారు వెంటనే తౌబా చేసి మళ్ళీ ఇస్లాంలో రావాలి లేకపోతే ఇస్లాం నుంచి బహిష్కరించబడినట్లే